జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బొయలగూడెం గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే డికే అరుణ తమ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం బొయలగూడెం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొయలగూడెం ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో భాగంగా నేడు ఎన్నికల బొయలగూడెం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామని, రాబోయే ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగడం ఖాయమని ఆమె తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, 4 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ రాబందులాగా తెలంగాణ దోచుకొని ప్రజల జీవితాలతో చెలగాటం మాడారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తెరాసాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ గడ్డం కృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు బండల పద్మావతి, నాయకులు నందిని ప్రకాష్ రావు, బండల వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 2004లో మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అందరికి పెన్షన్లు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఈయన మనం చేసిన పెన్షన్లన్నీ తప్పుండయి, అన్యాయం ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవడానికి తిప్పి 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 అందరికి తిప్పలు పెట్టి పెన్షన్లు ఇస్తే దాంట్లో చాలా కొంచెం మందికి వస్తే నేను అసెంబ్లీలో లొల్లి పెట్టి దాని అందరు కూడా మళ్ళా ఇప్పించే ఏర్పాటు చేసిన వాళ్ళ మెడలోంచి అందరికి పెన్షన్లు ఇప్పించిన. ఆ రోజు వాళ్ళు 1000 రూపాయలు చేసిందంటే ఈ రోజు 1000 రూపాయలకు మార్కెట్ లో రేట్లు చెప్పండి, పెట్రోల్ ధర ఎంత ఉంది? 100 అయింది ఈరోజు పెట్రోల్, డీజిల్ పెట్రోల్ అవి రెండు పెరిగిపోయినాయంటే ప్రతి వస్తువు కూడా ధర పెరిగిపోయినట్లే లెక్క. ఆ రెండు పెరిగినాయంటే మనకి ఏది కూడా మన చేతిలో అన్ని పెరిగిపోతాయి. అందుకంటే ఈయన ఏది పండించినా తీసుకపోవాలంటే పెట్రోల్ డీజిల్ ఉన్న బండ్లే కానీ వాళ్ళు పెట్రోల్ ధర పెరిగినప్పుడు దాంట్లో మన బస్సు ఛార్జీ పెరిగే, ఆటో ఛార్జీ పెరిగే, ఏది లారీ పోతే లారీల కూరగాయలు వచ్చే కూరగాయల ఛార్జీ పెరిగి అట్లా ఏది చూసుకున్నా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా సౌకర్యం పెరిగిన ఖర్చులు పెరిగితే అన్ని కూడా ఖర్చులు పెరిగి అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఈరోజు ప్రతిదీ రేటు బజార్లో పోయినా అంత సబ్బు కొనుక్కుందామన్నా రేటు పెరిగింది, అగ్గిపుల్ల కొనుక్కుందామన్నా రేటు పెరిగింది, ఏ చిన్నది కొనుక్కున్నా బజార్లో పోయినా ఈరోజు 4000 ఇచ్చిన 4000 ఇచ్చిన రైతులకు అంటున్నారు. పట్లేదు ఎంత పెంచుడు చెప్పండి ఒకసారి, ఎకరాకి 4000 ఇచ్చిన రైతులకు అంటున్నాడు. రైతులకు ఇచ్చింది తక్కువ, బస్ వాళ్ళకి ఇచ్చిన సరి వాళ్ళకే ఇస్తుంది నాకు ఏలే అంటే ఏలే అంటే మెజారిటీ ఏలే. ఒక నిమిషం, ఇప్పుడు పోయినసారి బొయలగూడెంలో మెజారిటీ ఎప్పుడు మనకే, కానీ పోయినసారి మెజారిటీ మనకు తక్కువైపోయి మరి మనం అన్ని పనులు చేస్తే కూడా మరి వాళ్ళని నమ్మి అవతల వేసి మరి ఎందుకు రోడ్డు వేయకపోయి దానికి జవాబు చెప్పాలి దానికి. అందుకే మీరు చెప్పాలి, ఎమ్మెల్యే అరుణమ్మ గెలిచింది కరెక్టే, బోయలగూడెం మూలం ఓట్లు నీకు ఎక్కువ వేసినాం కదప్పా, మరి రోడ్ వేపియవా, ఇప్పుడు ఆ రోడ్డు పోతుంది ఈ నుంచి ఎరిగేర దాకా రోడ్డు వేసినాం, అది కూడా మనం వేపించిన రోడ్డే, ఈ సన్యాసులు తెచ్చిన రోడ్డు కాదని ఆ రోడ్డు నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన రోడ్డు ఏదైనా ఇంకా 5 ఏళ్ళు పడుతుంది ఇంకా వేస్తూనే ఉండదు మేడం. ఇప్పుడు ఆ రోడ్ అయితే సరే అడగండి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పి కాలువ ఆడిదాకా వచ్చింది, కాలువ ఆగిపోయింది వాళ్ళు ఏం చెప్తున్నారు, నెట్ ఎంపవర్ ప్రాజెక్టు మేము తెచ్చినాము 2 లక్షలకు నీళ్లు ఇచ్చినామండి. ఆ 2 లక్షలు ఎలా ఉందో చూపియాలి ముందర, 2 లక్షల ఎకరాలకు వాళ్ళు నీళ్లు ఎలా ఇస్తున్నారో చూపియమని ముందర. మనం తెచ్చిన రిజర్వాయర్లలో ఒక్క తట్టడు మన్ను తీసి తట్టడు మన్ను తీసి లేదు.
ఇప్పుడు గంప మన్ను తీసింది లేదు, గంప మన్ను వేసింది లేదు. కానీ మాకైతే రైతులు అయితే ఆడ ఉన్న పనులు ఆడే ఉన్నాయి. తెలంగాణ రైతు బిడ్డ ఈ రోజు జూపల్లి కృష్ణారావు ఏది నీళ్లు కావాలి, రోడ్డు కావాలి, రెండు కావాలి, రెండు చెప్పిద్దాం మనం అన్నారా. ఇవాళ చూసినా కదా, రేపు వచ్చినాక మళ్ళా మనం గెలిచినాక వచ్చలే కాంగ్రెస్ మీలన్నీ మొత్తం ఎక్కడెక్కడ కాలువలు ఒక్క కాలువ పనులు వాళ్ళ తీసుకొచ్చినారు. గీడు దాకా జరిగినప్పుడు చేతగాలి ఆ ఊర్లో కాడికి తీసుకొచ్చి ఆపేశారు. ఆ కాలువల పనులన్నీ కూడా అందించి అందరికి నీళ్లు అందించినటువంటి విధంగా చేసే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది.